That's all. Yeah. अंदर बार बार सर 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 अनिल अंदर नहीं सर सर अंदर सर जय भीम जय गोंडवान जय जय गोंडवान जय सेन। मित्रलारा इंद्रवेल्ली पेर विंटेने వెంట్రకలు నిక్కబడుచుకుంటాయి, ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం సలసల మరుగుతుంది, ఇంద్రవెల్లి గడ్డ మీద గాలి పీల్చుకుంటే ఉద్యమాల కిల్ల ఉక్కు సంకెళ్ళు తెంచుకొని బానిస బతుకుల నుంచి బయటపడి గొంతెత్తి స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని అనిపిస్తుంది గాలి పీల్చుకుంటే. మిత్రులారా, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఆదిలాబాద్ అడవుల్లో ప్రవహించే గోదావరి తల్లి ఉప్పెన ఇంద్రవెల్లిని కమ్మేస్తే ఎట్లా ఉంటుందో ఇయాల మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఉప్పెనలా కమ్ముకొచ్చిన కార్యకర్తలు దళితులు ఆదివాసీలు గిరిజన సోదరులను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ గడ్డకు చరిత్ర ఉన్నది, ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉన్నది, ఇక్కడి నీళ్లలో వేడి వాడి ఉన్నది, ఈ మట్టిలో స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చే త్యాగం ఉన్నది, ఈ గడ్డ మీద నుంచి గాండ్రించి నిజాం నవాబులకు రజాకర్లకు ఎదురొట్టి నిలబడి తుపాకీ తూటాలకు కూడా వెన్ను చూపించకుండా ఈ గడ్డ మీద నుంచి ఉద్యమాలకు ఊపిరులు ఊదిన కొమరం భీమ్ గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డ మీదనే ఆనాడు ఆదివాసీ హక్కుల కోసం, అడవి బిడ్డల గిట్టుబాటు ధర కోసం ఈ ప్రాంతంలో దోసుకుంటున్న పెట్టుబడిదారుల మీద పోరాటం కోసం 1981 ఏప్రిల్ 20 నాడును ఆదివాసీ బిడ్డలు లక్షలాదిగా తరలిస్తే ఆదివాసీ బిడ్డలకు సమాధానం చెప్పుకోలేక తుపాకీ తూటాలకు వందలాది మంది ఆదివాసీ బిడ్డలు బలైన గడ్డ. ఈ ఆదివాసీ బిడ్డల రక్తంతో తడిసిన ఈ నేల పునీతమైంది. ఇయాల దొరగారి గడిలో బందీ అయిన 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు విముక్తి కలిగించాలంటే ఈ ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచే శంఖం ఊదాలి, దండోరం మోగించాలని మీ దగ్గరకు వచ్చిన. కొంతమంది నన్ను అడిగినారు 40 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నిటారుగా నిలబడి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మా ఆదిలాబాద్ అడవి బిడ్డలను కాల్చేస్తుంటే ఈ ప్రాంత నాయకులు నిస్సహాయంగా ఉండిపోయినరు. కానీ ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో ఆనాడు చనిపోయిన ఆదివాసీ బిడ్డలకు
ఈ గడ్డ మీద నుంచి నివాళులు అర్పిస్తున్నా. ఆ కుటుంబాలకు అండగా నిలబడి ఆనాడు అమరులైన ఆదివాసి బిడ్డల కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా చెప్తున్నా. ఈ ప్రాంతాన్ని ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన స్మారక స్థూపంగా మార్చి అమరులైన ప్రతి ఆదివాసి బిడ్డ పేరు ఆ శిలాఫలకం మీద చెక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. చరిత్రలో హక్కుల కోసం, ఆదివాసి బిడ్డల కోసం ప్రాణాలను అర్పించి నేల కొరిగిన బిడ్డల్ని తరతరాల తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఆ గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఈ ప్రాంతం నీ బాంచం ద్వారా కాళ్ళు మొత్తాన్ని గడీల ముందు నిలబడ్డా, నడుము వంగిపోయి దొరల కళ్ళల్లో కాకుండా దొరల కాళ్ళు వైపు చూస్తున్న సందర్భంలో మీ బిడ్డ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. కొమరం భీం చెప్పిండు, నీ బాంచం ద్వారా కాళ్ళు మొత్త కాదు గోల్కొండ కింద నీ గోరి గర్తం కొడుకు అని నినదించిన గడ్డ ఇది. ఆ కొమర భీం స్ఫూర్తిగా రామ్జీ గోండు వారసులుగా ఈ ప్రాంతంలో పనిచేసిన ఆదివాసీలు ఎంతో మంది ఉన్నారు. మీకందరికి తెలుసు భీమ్రావ్ అనే నాయకుడు, మీకందరికి తెలుసు మాడూచి రాజుగారు, మాడవి రాజుగారు, మీకందరికి తెలుసు ఐఏఎస్ ఆఫీసర్ మాడవి తుకారాం గారు, మీకందరికి తెలుసు మారు మాస్టారు గారు. వీళ్ళందరూ మీ బిడ్డలు, మీ ప్రాంతం వాళ్ళు. మీ బతుకు కోసం, మీ చదువుల కోసం, మీ అభ్యున్నతి కోసం, మీ అభివృద్ధి కోసం చివరి శ్వాసం వరకు, ఆఖరి క్షణం వరకు మీ అభివృద్ధి కోసం పాటుపడ్డోళ్ళు ఈ గడ్డ మీద ఉన్నారు. ఒకప్పుడు ఆదిలాబాద్ గడ్డ అంటే ఈ ఆదిలాబాద్ గుర్తొస్తే కడెం ప్రాజెక్టు గుర్తొచ్చేది, సదుల తల్లి బాసర సరస్వతి గుర్తొచ్చేది, గోదావరి జలాలు గుర్తొచ్చేవి. కానీ అలా ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్నలు, గుడిని గుడిలో లింగాన్ని మింగే ఇంద్రకరణ్ రెడ్లు బానిస బతుకు బతుకుతున్న చెన్నూరు నుంచి ఎన్నికైన బాల్క సుమన్లు ఇవాళ ఆదిలాబాదు జిల్లాకు అరిష్టంగా మారిండ్రు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి కేసీఆర్కు, ఆయన వంది మాగదలకు, బానిసలకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నిన్న మొన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు 70 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ దళిత ఆదివాసి గిరిజనులకు ఏం చేసిందని. నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్పదలుచుకున్నా, ఈ దేశానికి రాష్ట్రపతి అత్యున్నతమైన పదవి, 136 కోట్ల జనాభాకు ఈ దేశానికి దళితుణ్ణి కేఆర్ నారాయణను రాష్ట్రపతి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారిని లోక్సభకు స్పీకర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మన మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో ఉండే బిడ్డ సుశీల్ కుమార్ షిండేను కేంద్ర హోంశాఖ మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1960లోనే దామోదరం సంజీవయ్య గారిని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇంతేనా అని మీరు అనొచ్చు, అది కాదు. ఈ వేదిక మీద మా దామాన్ ఉన్నాడు, ఒక నిమిషం జరగ జరగేసు. మా దామాన్ ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసినాం. మా గీతక్క ఉంది, రాష్ట్ర మంత్రిగా చేసినాం. పక్కన గడ్డం వినోద్ కుమార్ ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా చేసిండు. ఆ పక్కనే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడు,
राष्ट्र मंत्री చేసినాం బలరామ్ నాయక్ గారు మా సోదరుడు కేంద్రంలో మంత్రిని చేసినాం సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు కేంద్రంలో మంత్రిని చేసినాం రెడ్డి నాయకుని మంత్రిని చేసినాం రాజ్య నాయకుడు సతీమణిని విప్పు చేసినాం మల్లు రవిగారి గారిని కేంద్రంలో ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుని చేసినాం ఇదే కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు కళ్ళు రెండు కళ్ళలో పీసీసీ అధ్యక్షుడు ఒకటైతే శాసనసభా పక్ష నాయకుడు రెండోది మిత్రుడు సోదరుడు మీ దళిత బిడ్డ మీ సోదరుడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పెద్దలు సోదరుడు బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది ఇదేనా ఇంకా చెప్పాలనా కేసీఆర్ గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదాతోని మనకు మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ చేసింది యువ మిత్రుడు సంపత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శిని చేసి మహారాష్ట్ర లాంటి ముఖ్య రాష్ట్రానికి ఇన్చార్జి చేసిండు ఇది మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది మా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఆదివాసులకు గిరిజనులకు ఇచ్చిన గౌరవం ఆ సన్నాస అంటాడు బాల్కసుమన్ కేసీఆర్ చెప్పిన మాటలిని చదువుకున్నోడివి సంస్కారం ఉన్నోడివి అడుగుతెవరన్న చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీని వట్టుకొని దళితులకు ఏం చేసిందంటవా ఇవన్నీ పక్కన పెడితే ఇయాలను రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యేగా ఎంపీగా అయినవంటే ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు చట్ట సభలల అవకాశం ఇచ్చి చట్ట సభలకు పంపించింది కాంగ్రెస్ పార్టీ ఇయాల మనం చదువుకుంటున్న రాజ్యాంగం మన హక్కులను కాపాడుతున్న రాజ్యాంగం ఈ రాజ్యాంగానికి రచించడానికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఎస్సీ ఎస్టీలకు తన జాతికి ఓటు హక్కిస్తే ఒక రోజు రాజ్యాధికారం వాళ్ళే తెచ్చుకుంటారని చెప్పి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల చాలా మంది నేను ఎక్కడికన్నా వెళ్తే లంబాడ సోదరులు దళిత సోదరులు ఆదివాసీల బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అధికారులుగా రాష్ట్రాలను జిల్లాలను నడిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళ ముందల ఎంత చదువుకున్నోడైనా వాళ్ళకు దండం పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇయాల దళిత ఆదివాసీ గిరిజన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే ఈ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇలా మా జాతి మా నీతి ఇట్లుంటే ఒక్కసారి కేసీఆర్ యొక్క జాతి నీతి చూద్దాం వచ్చిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు కదా ఈ రాష్ట్రానికి దళితుడు ఉన్నాడా ముఖ్యమంత్రి దరిద్రుడు ఉన్నాడా మీరు ఒక్కసారి చెప్పండి ఆ దరిద్రుడు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పంచగట్టుకున్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాడు ఈ రోజు వరకు ఆ దళిత బిడ్డ అవినీతి ఏందో ఈ ప్రభుత్వం బయట పెట్టిందా నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇవాళ ఎవరికి కూడా ఐదేండ్లు మొదట్లో మంత్రులే ఇయ్యలే మహిళలకు ఇవాళ ఈ వేదిక మీద సభాధ్యక్షత వహించి మమ్మల్ని అందరినీ నడిపించిన మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ వేదికనే మా సోదరి మని చేతుల్లో పెట్టినాం ఎవరు మాట్లాడాలన్నా ఎప్పుడు మాట్లాడాలన్నా ఎంతసేపు మాట్లాడాలన్నా నిర్ణయించేది మా సీతక్క కట్టిన కంకణమే ఇది ఇవాళ ఈ ప్రాంతంతో ఈ ప్రాంతం పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆదివాసీ బిడ్డలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో
జూన్ 20 నాడు ఏప్రిల్ 20 నాడు 2021 అమరులైన ఆదివాసి బిడ్డలు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిన నేను వస్తా అంటే ప్రభుత్వం నన్ను అనుమతి ఇయ్యలే ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి నక్సలైట్లు వస్తారు లేకపోతే ఇక్కడ పోలీసు దిగ్బంధంలో ఉంది అమరులకు నువ్వు నివాళులు అర్పించడానికి లేదు అని పోలీసులు అడ్డం పెట్టిన ఏప్రిల్ 20 2021 నాడు ఈ అమరవీరుల స్తూప సాక్షిగా ఇక్కడికి వచ్చి ఆదివాసి బిడ్డలకు నివాళులు అర్పించిన ఇక్కడి నుంచి గూడెంకి వెళ్ళిన హీలాపూర్ గూడెంకి వెళ్లి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసి బిడ్డలతోని 4 గంటలు గడిపిన వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్నా వాళ్ళ పోడు భూమి ఇయాల పోడు భూమిగా ఎట్లా మారిందో వాళ్ళు వివరించి చెప్పిన్రు ఇయాల ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక పోవడానికి రోడ్డు లేక ఎంత హీనంగా అడవిలో జంతుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కల్లారా నేను చూసిన ఆనాడే చెప్పిన ఈరాపూర్ సర్పంచ్కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసి బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మల్ల దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి మీ కష్టాలు మీ కన్నీళ్లు తీర్వడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన ఇయాల రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులను అందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇయాల అధ్యక్షుడుగా నేను ఇయాల అధ్యక్షుడుగా ఈ ఆదివాసి బిడ్డల బ్రతుకులను మార్చడానికి మీ తలరాతలను తీర్చిదిద్దడానికి మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చేయడానికి ఇవాళ మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఇవాళ మిత్రులారా 70 ఏళ్ళ మా చరిత్ర చూడండి. 7 ఏళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ ఘోరాలు నేరాలు చూడండి. ఇవాళ ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు. అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడపలేను రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇవాళ 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు. ఇంత నిస్సిగ్గుగా ఇంత బరి తెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి. అందుకే ఇవాళ దండు కట్టినాం, దరువు మోగించినాం, దండోర ఊదినాం. ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. అందుకే ఇక్కడ ఉన్న మా యువమిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి. ఇవాళ కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసీలు గుర్తొస్తున్నారు. ఇవాళ హుజూరాబాద్ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తే ఇవాళ ఈ బోధులు ఉన్న వాళ్ళు, ఆజిమాబాద్లు ఉన్న వాళ్ళు, ఖానాపూర్లు ఉన్న వాళ్ళు, చెన్నూరులు ఉన్న వాళ్ళు, బెల్లంపల్లిలు ఉన్న వాళ్ళు, లేకపోతే మంచిర్యాలలు ఉన్న వాళ్ళు, నిర్మల్లు ఉన్న వాళ్ళు, ఆదిలాబాద్లు ఉన్నోళ్ళు, పాలమూరులు ఉన్నోళ్ళు, అచ్చంపేట అడవులలో ఉన్నోళ్ళు, నల్లగొండలు ఉన్నోళ్ళు, దేవరకొండలు ఉన్నోళ్ళు, రాచకొండలు ఉన్నోళ్ళు, దళితులు ఆదివాసులు గిరిజనులు కారా అని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి. ఓరి సన్నాసి, నీ గజ్వల్లో గుంట భూమి అడగలే, నీ చింతమడకలో చిల్లి గవ్వ అడగలే. నువ్వు ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాలలో 17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా, 10 పైసలన్న మా ఆదివాసి బిడ్డలకు సాయం చేసినావు అని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఉన్న అప్పు కాకుండా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 4 కోట్ల మంది తల మీద, ఒక్కొక్కరి మీద తల మీద 1 లక్ష రూపాయలు అప్పు మోపిండు కేసీఆర్. మనకు మాత్రం సిల్లి గవ్వియలే కానీ మన తలల మీద 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా కేసీఆర్.
ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినో ఏ కమిషన్లు మెక్కినో నీ బిడ్డనేమో బిర్లాని చేసినావు, నీ అల్లుడేమో అంబానీని చేసినావు, నీ కొడుకునేమో టాటాని చేసినావు, నువ్వేమో రా నరరూప రాక్షసుడిగా తయారయ్యి కుంభకర్ణుడిగా మారి ఫామ్ హౌస్ లో మందు దాగి పడుకుంటున్నావు. మరి మా పేదలకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. నీ బిడ్డను బిర్లాని చేసుకో, నీ కొడుకుని టాటాని చేసుకో, నీ అల్లుడిని అంబాని చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కనీసం మేము బ్రతకడానికి మాకు ఉద్యోగం అని ఇవ్వని నేను అడుగుతున్నా. మేము తినడానికి పుక్కడు మెతుకులు పెట్టవా అని మేము అడుగుతున్నా. ఇంతకుముందే మా విశ్వప్రసాద్ చెప్పిండు ఆదిలాబాద్లో 90 గ్రామాలలో తాగనిక నీళ్లు వస్తలేవని. ఏమి కర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించినా తాగడానికి గుక్కె నీళ్లు లేవు. ఆయన చెప్పింది 100కి 100% నిజం. హీరాపూర్ నేను వెళ్ళిన రోజు మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎస్సీకి ఫోన్ చేసి నీ ఈపులు సున్నమైతాయి, పిర్రలు చింతపండు అవుతాయి, హీరాపూర్కి ఎంబడే తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని ఆ తా గూడెం నుంచే నేను చెప్పిన. మీ కష్టాలు మాకు అర్థమైనాయి. కాబట్టి మిత్రులారా, నేను ఒక మాట చెప్పిన, ఈ ఇంద్రవెల్లి సభ ప్రకటించినప్పుడు 100,000 మందితో దండు కడతాం, 100,000కి 1 తల తక్కువనా నా తల తీసుకో అని చెప్పిన. ఇవాళ ఇక్కడున్న మా పోలీసులకు, నిఘా అధికారులకు, మీడియా మిత్రులకు, మీ కళ్ళు సరిపోవు, మీ కెమెరాలు తీయలేవు, డ్రోన్ పెట్టి తీయండి, డ్రోన్ పెట్టి తీయండి, 100,000కి 1 తల, 100,000కి 1 తల తక్కువ తల వంచుతా. 100,000 ఉంటే ఈ 100,000తోని దండు కట్టి కేసీఆర్ మెడలు వంచుతా. మా పోలీసు మిత్రులు ఇక్కడ సహకరించినట్టే ఉండ్రు, కానీ ఉట్నూరు దగ్గర 10 నుంచి 15,000 మందిని ఆపిరు. 12 కిలోమీటర్లు అవతల 10-15,000 మందిని ఆపుడు న్యాయమా? పోలీస్ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఏం అన్యాయం చేసినాం మీకు? ఏం అపకారం చేసినాం మీకు? శాంతియుతంగా సోనియమ్మ రాజ్యంలో ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, స్వయం పాలన కోసం, దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, ఆదివాసి బిడ్డల బాగు కోసం మేము ఇక్కడ సభ పెట్టుకుంటే దీన్ని అడ్డుకోవాలన్నంత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఒకవేళ మీకు రాకపోయినా ఆ పైన ఉన్న సన్నాసి, ఆ సన్నాసి కింద ఉన్న శప్రాజి ప్రభాకర్ రావు చెప్తే ఇట్లా చేస్తారా మీరు? ఇది న్యాయమా? ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, పోలీసుల్లో కొందరు కేసీఆర్ కట్టు బానిసలుగా మారిండ్రు, నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రు, రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే. ఇవాళ కాసిం రిజ్వీ, ప్రభాకర్ రావు, కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా. నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా, నిన్ను రప్పిస్తా, ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను. మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కటికి 100, ఒక్కటికి 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 100 పెడతా బిడ్డ. మీకు మీరు అనుకుంటురేమో, మీ కేసీఆర్ను 100 పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా. మీరు అనుకుంటుండొచ్చు రజాకర్లలాగా కాకి డ్రెస్సులు వేసుకున్న కొంతమంది కేసీఆర్ను కాపాడతారేమో అని. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఫామ్ హౌస్ లో పండినా, ప్రగతి భవన్ లో పండినా, గోడలు బద్దలు కొట్టి నిన్ను చెర్లపల్లి జైల్లో,
ఇక 20 నెలలే నీకు ఫామ్ హౌస్ లో పడుకునే అవకాశం ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో సేద తీరాల్సి వస్తది కేసీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు రాచరికపు పోకడలు అవినీతి అక్రమాలు దోపిడి అక్రమ కేసులు పార్టీ పిరాయింపులు పక్కల ఆస్తులు గుంజుకోవడం అన్ని లెక్క రాస్తున్నాం డైరీలో నోట్ చేస్తున్నాం అసలుకు మిత్తితో సహా బరాబర్ తిరిగి మిత్తితో చెల్లిస్తాం ఈ వేదిక మీద నుంచి రెండు తీర్మానాలు చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దల్ని వేదిక కింద ఉండి కాంగ్రెస్ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి చివరికి శ్వాస ఇవ్వాలంటే శ్వాసనైనా ఇచ్చిండ్రు గాని కాంగ్రెస్ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్తున్నా రేపు రాబోయే సోనియమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజల కష్టాలల్లో తోడుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళకే న్యాయం జరుగుతుంది కార్యకర్తల్ని కాపాడుకుంటాం మీరందరూ చప్పట్లతో ఆమోదం తెలపండి వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ కాదు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ ఈ రోజు 20 నెలలు పార్టీ కోసం సమయం ఇచ్చేటోళ్ళను గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా లక్ష మంది అని నేను అన్నా అంటే నాయకుల గొప్పతనం గురించి కాదు కార్యకర్తల మీద ఉన్న నమ్మకంతో లక్ష మంది అని సవాలు విసిరిన కేసీఆర్ మీద లక్షాన లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది మీరు ఏదైనా సోనియమ్మ రాజ్యంలో మేలు జరిగేది జరగబోయేది మీరు మీ పేర్లు గుర్తుపెట్టుకుంటాం మీ పేర్లు డైరీలో రాసుకుంటాం మీరు అడగకున్నా మీరు అడగకపోయినా మీరు మర్చిపోయినా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి సోనియమ్మ రాజ్యంలో మీకు మేలు జరుగుతుంది మీ కష్టానికి పదింతలు చెల్లించే బాధ్యత నాది నాయకుడిగా నేను చెప్తున్నా 20 ఏళ్ళుంటే ఇంకా రాజకీయాలల్లో 20 ఏళ్ళల్లో కార్యకర్తల కోసం ఆఖరి ఊపిరి వరకు చివరి రక్తపట్టు వరకు మీకోసం పనిచేస్తా మిమ్మల్ని మీకు తోడుంటా మీ ముందర కాదు మీలో ఒకడిగా ఉంటా ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా నేను దళిత బిడ్డను కాకపోవచ్చు నేను ఆదివాసి బిడ్డను కాకపోవచ్చు కానీ నేను నల్లమల అడవుల్లో పుట్టిన బిడ్డను చెంచుల కష్టాలు నాకు తెలుసు చెంచుల కష్టాలు నాకు తెలుసు నల్లమల అడవిలో పెరిగిన బిడ్డను అడవి కష్టాలు ఎట్లుంటాయో నాకు తెలుసు నా ఇంటి ఆడబడ్డ సీతక్క ములుగు నియోజకవర్గం తాడువాయి అడవుల్లో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు ఆడబిడ్డలను చెట్ల కట్టేసి కొడితే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తాడువాయి అడవుల్లో ఉన్న అక్కడ ఉన్న గొత్తి కోయల్ని సీతక్క నేను పోయి కలిసి ఆనాడే నేను అనుకున్నా ఏదైనా అవకాశం ఇస్తే దేవుడు సల్లంగా చూస్తే సోనియమ్మ బాధ్యత ఇస్తే ఈ దళితుల కోసం ఈ గిరిజనుల కోసం ఈ ఆదివాసి బిడ్డల కోసం ఏమైనా చేసి చావాలి అప్పుడే ఈ బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుందని ఆనాడే నేను నిర్ణయించుకున్నా మీ బిడ్డ పిసీసీ అధ్యక్షుడైతే మీ కష్టాలకు ఎట్లా కొట్లాడతాడో మీ సోదరుడే పిసీసీ అధ్యక్షుడైతే మీ పక్కన ఎట్లా నిలబడతాడో మీ కుటుంబంలో బిడ్డగా మీ సోదరుడిగా ఆదివాసి దళిత గిరిజన లంబాడ సోదరులందరికీ కూడా ఇక్కడ ఉండే దళిత సోదరులందరికీ కూడా మంచి చేయడానికి న్యాయం చేయడానికి మీకోసం నేను ఉంటా నన్ను నమ్మండి ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది ఎందుకు పదే పదే సోనియమ్మ రాజ్యం చెప్తున్నా అంటే
ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు పక్కా ఇండ్లు వచ్చాయి, అసైన్మెంట్ భూమి వచ్చింది, సీలింగ్ పట్టాలు వచ్చాయి, మీకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు కావాల్సిన మంచంతా ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది. ఇయాల ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిగా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఉక్కు సంకల్పంతో ఈ ప్రాంతంలో నివసించే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలు 85% ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలని రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. అంత ఉక్కు సంకల్పంతో ఇన్ని కష్టాలను ఎదుర్కొని ఆ తల్లి మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, ఎవరన్నా తెలంగాణ తల్లిని చూసిండ్రా? చూసినామా? చూస్తే మన కన్న తల్లిని చూసినాం, లేకపోతే సోనియామ్మ తల్లిని చూసినాం. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్పదలుచుకున్నా, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ తల్లి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ తల్లి. ఆ సోనియమ్మ ఏ ఆకాంక్షల మేరకు, ఏ ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, దుర్మార్గుడి కేసీఆర్ పాలనలో ఆకాంక్షలు నెరవేరలేదు, అమరవీరుల కుటుంబాలను అవమానించిండు, నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి వదిలేసిండు, ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదు, విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలేదు. 7 ఏళ్ళ ఏమిచ్చిండా కేసీఆర్ అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, సద్దకుని కొడుకు సారాల సోడా పోస్తాడు, రాజ్యసభ సభ్యుడయ్యిండు. ఈ 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, 100 తరాలు తిన్నా తరగని ఆస్తులు వచ్చినాయి, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, మరి మనకేమొచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. ఇది రావుల రాజ్యం. ఈ రావుల రాజ్యంలో దళిత గిరిజన ఆదివాసులకు ఏమి రావు. ఈ రావుల రాజ్యం పోవాలే, దళిత బడుగు వర్గాల రాజ్యం రావాలి. ఆ రాజ్యం రావాలంటే ఎవరో ఇయర్ మనమే తెచ్చుకోవాలి. మీరందరు సిద్ధమా? సిద్ధమన్నోళ్ళందరూ 100,000 గుండెలు, 100,000 గొంతులు, 2,00,000 చేతులు గాల్లోకి లేవాలి. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై గోండ్వాన్, జై భీమ్. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఒక్క నిమిషం, ఈ వేదిక మీద నుంచే 2వ సభ ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఈ నెల 18 తారీఖు నాడు, ఈ నెల ఆగస్టు 18 నాడు ఇబ్రహీంపట్నం గడ్డ మీద మళ్ళీ దళిత గిరిజన ఆదివాసి దండోరం మోగించబోతున్నాం. ఇబ్రహీం పట్నానికి అందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంద్ర వెళ్ళి కొండల్లో తండూ పుట్టిందో వస్తవా.